లోక్సభ ఎన్నికల తొలి విడతలో పోలింగ్ జరగనున్న నూట రెండు నియోజకవర్గాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు వీరిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు చింద్వాడా కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థిగా ఉన్నారు తనకు ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు నకుల్నాథ్ ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తొంభై ఆరు కోట్ల రూపాయల ఆస్తులతో టాప్ టెన్ లో నిలిచారు లోక్సభ ఎన్నికల తొలి విడతలో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన నూట రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు పూర్తిగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు తొలి విడతలో పోటీ చేసే అభ్యర్థులు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కొడుకు చింద్వాడా కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ అత్యంత ధనవంతుడుగా నిలిచారు తనకు ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు కొన్ని నెలల క్రితం కమల్నాథ్ నకుల్నాథ్ భాజపాలో చేరతారని ప్రచారం జరిగిన వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు రెండు పేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చింద్వాడా నుంచి నకుల్నాథ్ గెలుపొందారు మధ్యప్రదేశ్లో ఉన్న ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గిన ఏకైక స్థానం అదే మరోసారి చింద్వాడా నుంచే నకుల్నాథ్ బరిలో ఉన్నారు నకుల్నాథ్ తర్వాత తమిళనాడులోని ఈ రోడ్ నియోజకవర్గం నుంచి అన్నా అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ కుమార్ తన ఆస్తుల విలువ ఆరు వందల అరవై రెండు కోట్ల రూపాయలుగా ప్రకటించారు తమిళనాడులో శివగంగ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న దేవనాథన్ యాదవ్ తనకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు ఉత్తరాఖండ్లో టిహారీ గఢవాల్ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న రాజ్యలక్ష్మి షా తనకు రెండు వందల ఆరు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న మజిద్ అలీకి నూట యాభై తొమ్మిది కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇక తమిళనాడులో శివగంగ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి తొంభై ఆరు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో కార్తీ చిదంబరం పదో స్థానంలో నిలిచారు తొలి విడత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తి విలువ నాలుగు పాయింట్ ఐదు ఒక్క కోట్లు కావడం గమనార్హం పౌరసత్వ సవరణ చట్టంపై మమతా బెనర్జీ బెంగాలీలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు వలసదారులు నిర్భయంగా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని వారిపై కేసులు మోపమని భరోసా ఇచ్చారు ఇది మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టమని దీనిని ఎవరూ మార్చలేరని తెలిపారు పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దినాజ్పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రోహింగ్యాలకు మమతా బెనర్జీ తివాచి పరిచి స్వాగతం పలికారని ఆరోపించారు సరిహద్దు దేశాల నుంచి వచ్చే చొరబాటుదారులను దీదీ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా చూస్తుందని అందుకే చొరబాటు

महिलाओं पर अत्याचार होता रहा तृणमूल कांग्रेस के गुंडे अत्याचार करते रहे जब इसको पकड़ने गए ईडी पर पथराव किया जब हाईकोर्ट ने कहा तब सरेंडर किया मगर पूरे बंगाल की माताएं बहनें ये देख रही है जान गई है कि आप संदेश खाली के गुनेगारों के साथ ఇక నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో ఇచ్చిందని ఈ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపం పడటం లేదని వ్యాఖ్యానించారు చిక్బల్లాపూర్ నుంచి వీరప్ప మొయ్లీ టికెట్ ఆశించగా అందుకు హస్తం పార్టీ నిరాకరించింది చిక్బల్లాపూర్ నుంచి ఆయన రెండు వేల తొమ్మిది రెండు పద్నాలుగు ఎన్నికల్లో గెలవగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు వయసు రీత్యా ఈసారి సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ కూడా పోటీ చేయడం లేదని కేంద్ర నాయకత్వం చెప్పగా తాను అందుకు అంగీకరించినట్టు తెలిపారు అయితే చిక్బల్లాపూర్ నుంచి టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడినని అన్నారు చిక్బెళ్లాపూర్ ప్రజలతో సంబంధాలు తెంచుకోవడం బాధగా ఉందని చెప్పారు పార్టీ నిర్ణయాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని వెల్లడించారు పార్టీ కోసం ఇకముందు కూడా పనిచేస్తానన్న ఆయన ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని తెలిపారు తనకు వివిధ పదవులు ఇచ్చినందుకు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ దివంగత మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు చిక్బల్లాపూర్ ఉడిపి చిక్మంగళూరు దక్షిణ కన్నడ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని మొయిలీ పేర్కొన్నారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనబడుతుందని పదే పదే భారతీయ జనతా పార్టీ చేసిన విమర్శలను ఆ పార్టీ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ తిప్పికొట్టారు దేశ విభజన కోరుకున్న వారితో ఎవరు చేతులు కలిపారో చరిత్రే సాక్ష్యమన్నారు రాజకీయ వేదికలపై అబద్దాలు వల్లించినంత మాత్రాన చరిత్ర మారదని రాహుల్ చురకలు వేశారు రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటమని ఒకవైపు ఎప్పుడూ దేశ ఐక్యతను కోరుకునే కాంగ్రెస్ మరోవైపు ఎప్పుడూ దేశ విభజనకు ప్రయత్నించే శక్తులు ఉన్నట్లు ఎక్స్ పోస్టులో రాహుల్ పేర్కొన్నారు ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారికి మద్దతు ఎవరని ప్రశ్నించారు దేశంలోని జైళ్లన్నీ కాంగ్రెస్ నేతలతో నిండిన వేళ దేశ విభజన చేసిన వారితో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎవరని రాహుల్ నిలదీశారు